హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి అంత అంటే ఒక్కసారి అప్లోడ్ చేసే వీడియో కాదు కదా ఇది, అందుకని ప్రతిసారి కూడా వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటాము. చూడండి ఓకేనా, ఈ గొర్రె కూడా మాయమడిబడి వస్తుంది. సో ఫ్రెండ్స్, అదనమాట ఈరోజు అంతా కూడా వ్లాగ్ తీసేసి ఇక్కడ నుంచి మణికర్ణిక ఘాట్ నుంచి మనమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము. సో ఫ్రెండ్స్, నాకు చేతనైనతోటికి అంటే మణికర్ణిక ఘాట్ దగ్గర స్నానాలు ఎక్కడ చేస్తున్నారంటే మనం చేసాం కదా, నేను స్నానం చేసాం కదా మేము, అంటే మణికర్ణిక ఘాట్ దగ్గర కోనేరు ఉంది కదా, అదే అడ్రస్ చెప్పాను. అదే అడ్రస్ చెప్పేసి సో అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్తే మీకు స్నానం చేయొచ్చు. కింద స్నానం చేసేసి గంగా నదిలో, తర్వాత కోనేరులో స్నానం చేసేసి దర్శనానికి వెళ్దామని చెప్పాను. అప్పుడే బొట్టు చెడిపేసుకున్నాను, ఇప్పుడే వేసుకుని ఇప్పుడే పెట్టాను, అప్పుడే చెడిపేసుకున్నావుగా. సో ఫ్రెండ్స్, అదనమాట ఈ వీడియో అంతా కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది మీకు, అంటే ప్రతి వ్లాగ్ కూడా ఖచ్చితంగా చూడండి, మీకు అర్థమైపోతుంది. అంటే ప్రతిది కూడా మీకు క్షుణ్ణంగా చూపిస్తూనే ఉంటాను, నాకు వీలైనంత వరకు, నాకు కుదిరినంత వరకు వీడియో తీయొద్దు అని చెప్పేంత వరకు కూడా నేను వీడియో తీస్తూనే ఉంటాను, మీకు చూపిస్తూనే ఉంటాను. సో ఎక్కువ చూస్తాను, చూడండి మా వీడియో అంతా, వీడియో అంతా కూడా చూడండి. అది ప్రతి ఒక్కరి మన సబ్స్క్రైబర్స్ అంతా కూడా చూసి మా వీడియో అందరికి అందాలి. సో అంతా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో ఎలా అనిపించేది కామెంట్ కూడా చేయండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లోపల దర్శనం చేసుకున్నాము, లోపల దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సాయంత్రం 6 గంటలకి గంగ పూజ అయితే ఉందంట. సో గంగ పూజ కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా. 6 గంటలకి అయితే గంగ పూజ స్టార్ట్ అవుతుంది, గంగహారతి. లోపలి గుళ్ళో వెళ్ళడానికి అయితే సెల్ ఫోన్స్ కెమెరాలు కానీ ఏవి కూడా పర్మిషన్ అయితే లేవు. ఇప్పుడైతే గంగ పూజ కోసం వెయిట్ చేస్తున్నాము నది దగ్గరే, చూసారు కదా బ్యాక్ సైడ్ అంతా కూడా గంగ పూజ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడికి వచ్చేసి 6 గంటలకి అయితే స్టార్ట్ అవుతుందంట, ఇంకా 20 నిమిషాలు అయితే టైం ఉంది గంగ పూజ స్టార్ట్ అవ్వడానికి. గంగ పూజ 6 గంటలకి స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం 6:30 వరకే ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ అయితే ఉండదు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్క వ్లాగ్ కూడా కరెక్ట్గా మిస్ అవ్వకుండా చూడండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఈ వీడియో ఎలా అనిపించేది కూడా కామెంట్ చేయండి. మా మేడం చూడండి, అలిసిపోయి మొహం నిండా బుట్లు పెట్టారని కొంచెం దిగులు పడింది ఇందాకైతే, ఇప్పుడు కొంచెం బెటర్. ఇప్పటికైతే పూజారి గారు ఒక దండ వేశారు, అది పీకేశాడు, పీకేసి పక్కన పడేసాడు. నేను తీసుకోవాలంట, ఇప్పుడు నేను తీసుకోలేను కానీ వెనకాల బరువు ఉంది కదా నాకు, నేను తీసుకోలేను. నీకే ఇంకా నువ్వే, నువ్వు అమ్మగాడే ఉండు, నా కాడొద్దు. సో ఫ్రెండ్స్, జనాభా చూడండి ఒక్కసారి, మామూలు లేరు. ఇప్పుడు వెయిట్ చేసేది గంగహారతి కోసమే. గంగ పూజ అయితే సాయంత్రం 6 గంటలకి అని చెప్పాను కదా స్టార్ట్ అయితే, ఇంకా ఇప్పుడు ఇంకా కొంచెం తక్కువే ఉన్నారు, ఇంకా మనకు టైం అయ్యే కొద్దీ కూడా ఇంకా ఫుల్గా వస్తారు జనాలు అయితే. ఆ టయానికి ఇప్పుడు 6 గంటలకి కదా స్టార్టింగ్, 6 నుంచి ఇంకా జనాలంతా కూడా ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంది. మామూలు లేరు జనాలు, బీభత్సంగా ఉన్నారు. అంటే తొక్కిసలాట మాకు దర్శనం అయితే ఒక 1 అవర్లో అయిపోయింది. మేడం, ఓ మేడం, ఎక్కడికి పోతున్నావు? స్వీట్సా ఇచ్చిరాకు, మన బ్యాగులో పెట్టాను. బయట కొనుక్కొని వెళ్ళి గుళ్ళో కూడా అమ్ముతున్నారు, బయట అమ్ముతున్నారు. మన షాప్ కాడ తీసుకున్నాం. అంటే ఇక్కడ లగేజ్ ఎలాగంటే ఈ స్వీట్ షాప్లో ఈ స్వీట్ బాక్స్ ఒకటి తీసుకుంటే మనం లగేజ్ అయితే ఫ్రీగా పెట్టుకోవచ్చు షాప్లో అయితే. ఎన్ని బ్యాగులైనా కానీ అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క బ్యాగ్ స్వీట్ పర్సన్ అయితే తీసుకోవాలి. స్వీట్ బాక్స్ అయితే ఇవ్వండి, ఈ కార్డు ఇచ్చాడు మాకైతే, ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి, నేను వస్తాను ఇక్కడికి అని చెప్పాడు. ఒకవేళ నేను లేకపోతే స్వీట్ షాప్ కాడికి రండి అని చెప్పాడు. ఈ కార్డు ఇచ్చాడు మాకైతే, ఆ స్వీట్ షాప్లో అయితే ఈ స్వీట్ బాక్స్లో అయితే చూపిస్తేనే కాదులే మనుషులు గుర్తుపడతాడుగా, మనుషులు గుర్తుపట్టేళ్ళు. సో అవి మొత్తం చూపించేసి అంతా కూడా గుల్ల గుల్ల చేసుకుంటాడు వాడు.
ఆ లగేజ్ అంతా కూడా అక్కడ పెట్టేసి దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి మేము మొబైల్స్ అన్ని తీసుకొని మొబైల్ కి అయితే ఒక లాకర్ ఇస్తాడు. అన్నపూర్ణేశ్వరికి చూసాం, అన్నపూర్ణేశ్వరి ఆలయం చూసాము, పోతే స్వామివారి ఆలయం చూసి అన్నం తినేసి అక్కడ నుంచి నేరుగా షాప్ కాడికి వచ్చేసి ఇవి మొబైల్స్ అవన్నీ కూడా తీసుకున్నాం. అంతా కూడా తీసుకొని ఇక్కడ గంగ పూజకి అయితే వచ్చాము. ఇంకొక 10 మినిట్స్ ఉంది, ఇంకా ఇంకో 10 నిమిషాల్లో స్టార్ట్ అయ్యిద్ది. అంతవరకు వెయిట్ చేయాలి. ఇంకా మళ్ళీ నేను వీడియో తీసి మొత్తం పెడతాను. గంగ పూజ కూడా ఒకసారి చూడండి, ఓకేనా? ఎక్కడ మిస్ చేయమాకండి అండ్ స్కిప్ చేయొద్దు. సో ఫ్రెండ్స్, గంగ పూజ వచ్చేసి 7 గంటలకంట స్టార్ట్ అయ్యేది. సో ఇప్పుడైతే గంగ పూజ కోసం ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అంతా కూడా అక్కడ చూడండి, అవతల అయితే గంగ పూజ కోసం ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. 7 గంటలకంట స్టార్ట్ అయ్యేది పూజ అంతా కూడా. 7 గంటలకు స్టార్ట్ అయితే మ్యాక్సిమం 8:30 వరకు పూజ అయితే చేస్తూనే ఉంటారంట. ఇది ఇక్కడ చూడండి, చూసారు కదా, ఇక్కడ పూజకి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. అంతా కూడా ఇది 8:00 స్టార్ట్ అయితే చేస్తారంట. 7 ఇప్పుడైతే 7 కాలేదు. ఇంకా ఇప్పుడు వచ్చేసి పావు తొక్కు 7 అయింది. ఇప్పుడు ఒక పావు గంట అయితే ఉంది. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయడానికి ఇంకా ఒక పావు గంట అయితే ఉంది. 15 నిమిషాలు అయితే టైం ఉంది. ఈ 15 నిమిషాల్లో గంగ పూజ అయితే స్టార్ట్ చేస్తారంట. గంగ పూజ స్టార్ట్ చేసి 7:30 నుంచి 8:30 వరకు పూజ చేస్తారంట. సో 8:30కి హారతి ఇచ్చేసి క్లోజ్ అయితే చేస్తారు అని విన్నాను. సో చూద్దాము, మీకు అంతా కూడా గంగ హారతి కూడా చూపిస్తాను, గంగ పూజ కూడా చూపించేసి. అంటే గంటన్నర అంటే గంట గంటన్నర వీడియో తీయను, అక్కడక్కడ షార్ట్స్ చేసేసి మీకు వీడియో పెడతాను, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మీకు డైరెక్టర్ చూపించాను కదా, అదే ఇక్కడైతే డిస్ప్లే చేస్తున్నారు చూసారా. అంటే అక్కడ రెడీ చేసేదంతా కూడా ఇక్కడైతే డిస్ప్లే చేస్తున్నారు స్క్రీన్ మీద, చూసారు కదా. అక్కడ డిస్ప్లే అయ్యేది ఇక్కడైతే పైన స్క్రీన్ మీద చూపిస్తున్నారు, అంటే అందరికీ కనబడదు కదా. సో అందుకని ఈ పూజ ఏర్పాట్లు అందరికి కనబడాలి అనే ఉద్దేశంతో ఇలా స్క్రీన్ మీద అయితే ప్రజెంట్ అయితే చేస్తున్నారు. ఇటుపక్క ఒకటి, ఆ వైపు ఒకటి ఉంది. ఇంకా స్క్రీన్స్ అక్కడక్కడ స్క్రీన్స్ పెట్టారు. ఈ రెండు అయితే నాకు మెయిన్ కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి అయితే. సో ఫ్రెండ్స్, గంగ పూజ అయితే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి గంగ పూజ అయితే చేస్తున్నారు. ఇంతవరకు ప్రస్తుతానికి పైన అయితే వర్షం వచ్చింది, వర్షం పడుతుంది. వర్షం పడేసరికి ఇక్కడ చిన్న పెద్ద పెద్ద గొడుగులు పక్కన పెట్టేసి పోయారు. నాకు చిన్న ఐడియా వచ్చింది, ఈ గొడుగు వచ్చేసి పడితే బాగుంటుంది కదా అని. ఇక్కడ గొడుగు ఉండేసరికి తీసుకెళ్ళేది కొండి పిల్లోడు ఉన్నాడని సిరి మేడానికి, సిరి మేడానికి, అలాగే మా మరదలు ఉంది, వాళ్ళిద్దరికి అయితే చిన్నపిల్లలు ఉన్నానని ఈ గొడుగు పెట్టేశాను. గొడుగు పెట్టేసి ఇద్దరికి దాని కింద కూర్చునే పెట్టేసరికి ఇంకా అందరు తీసుకెళ్లారు గొడుగులు అయితే. అది అటు ఒక గొడుగు పెట్టారు, ఇటు పెట్టారు, ఇటు పెట్టారు, ఇటు పెట్టారు. ఇంకా ప్రతి ఒక్కరు గొడుగు తీసుకెళ్తానే ఉన్నారు, ఆడ కూడా తీసుకెళ్లారు. అదిగోండి పైన పట్టుకున్నారు. నేను ఇచ్చిన ఒక ఐడియాతో ఇంతమంది యూజ్ చేసుకున్నారు, చాలా హ్యాపీగా ఉంది. అదిగోండి ఈ పక్క ఒక గొడుగు తీసుకెళ్లారు అందరు. ఇంకా ఇక్కడ ఉన్న గొడుగులన్నీ తీసుకెళ్ళి వర్షానికి అడ్డం పెట్టి గొడుగుల కింద అయితే నుంచున్నారు చాలా వరకు అయితే. సో నేను ఇచ్చిన ఒక చిన్న ఐడియాతోటి ఇంతమంది గొడుగులు వేసుకున్నారని చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇంతమంది తడవకుండా అందరు తెచ్చుకున్నారు, అందరు తెచ్చుకొని ఇంకా నేను వీడి కోసం అయితే తెచ్చుకున్నాను. ఒక ఆయన ఉండి ఎవరెవరు అరుస్తారు అంటే నా కొడుకు కంటే ఏది ఎక్కువ కాదని తీసుకొచ్చి పెట్టాను. నేను ఇచ్చిన ఒక్క ఐడియాకి ఇంతమంది యూజ్ చేసుకొని తడవకుండా నుంచున్నారు. సో అక్కడ గంగ పూజ అయితే స్టార్ట్ అయింది, చేస్తున్నారు. ఓకే పట్టుకున్నా